వ్యాక్సిన్ కనుక్కున్నారని ఉపన్యాసం ఇస్తున్నాడు అవి ఎదురు ముందల పిచ్చోళ్ళ ఆయన పిచ్చోడా బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా గుజరాత్ కుమార్ ప్రధానమంత్రి 5 నెలల్లో 18 సార్లు పోయిండు ఆడ మొత్తం కేంద్ర మంత్రులను ఓడించిండు ఎవరమైనా మొదలు పార్టీ కార్యకర్తలు మంత్రులైనా ఎమ్మెల్యే అయినా మేము పార్టీ కార్యకర్తలు రెండోది తెలుగులో సామెత ఉంది నిజం కడప దాటే లోపల అబద్ధం మూడంత తిరిగి వస్తుంది మేము చేసిన పనులు చెప్తున్నాం సూపుతున్నాం ఇవి చేసినాం మళ్ళీ గెలిపిస్తే ఈ పని చేస్తామని చెప్తున్నాం మరి వీళ్ళు నడగండి బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళు చేసిన పనేంది మునుగోడులో వాళ్ళు చేసిన పనేంది ఇప్పటి వరకు రేపేం చేస్తారు చెప్పండి ఏమీ లేదు అన్ని బొంకుడు మాటలు ఒక ఆయన మాట్లాడతారు ఇక్కడికి వచ్చి 3 వేల పెన్షన్ ఇస్తారట గెలిస్తే హుజూరాబాద్ మీద డైలాగ్ చెప్పినారు దుబ్బాకలు ఇదే చెప్పినారు ఇచ్చారా 3 వేల పెన్షన్ అక్కడ నీ గుజరాత్ లో ఈ రోజు కూడా 750 పెన్షన్ పక్కన కర్ణాటకలో 650 పెన్షన్ సిగ్గుండా అలా మాట్లాడతారు ఈ బొంకుడు మాటలతో ప్రజల్ని వాళ్ళ చైతన్యాన్ని అవమానపరిచి లోపరుచుకుంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు బ్రదర్ మీరు చేసిన పని కూడా చెప్పుకోవద్దా నేనేమంటున్నా అంటే నో ప్రాబ్లం మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ఇదివరకే చెప్పిన మా పార్టీ నుంచి ఎవరైనా పోతే గాచారం బాలెన్నులు పోతారని చెప్పినాం ఆయన గ్రాచారం ఏమవుతుందో ఆయన భవిష్యత్తు ఏమైతే మీరే చూస్తారు నేనేమో ఎక్కువ అనను ఆయన మా సోదరుడు ఎక్కడున్నా మంచిగానే ఉండాలని కోరుకుంటాం కాబట్టి ఆయన గాచారం అయితే బాగాలేదు ఎందుకంటే రాజకీయంలో పెద్దలు ఎప్పుడో చెప్పినారు హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి ఇదో క్లాసిక్ కేసు ఇక తర్వాత ఏమైతే మీరు చూడండి నాకు తొందరపడతాను రెండవది ఫ్లోరోసిస్ నిర్మూలించిన పార్టీగా 6 దశాబ్దాల్లో కాంగ్రెస్ బీజేపీ చేయని పనిని స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి టేబుల్ మీద దత్తాత్రేయ గారు తీసుకొని పోయి దుశ్చర్ల సత్యనారాయణ గారు తీసుకొని పోయి అంశాల స్వామి అనే బాధితున్న టేబుల్ మీద పెట్టిండు బీజేపీ ప్రధానమంత్రి ఎన్డీఏ ఉన్నప్పుడు ఒక పైస్ ఇచ్చిండా అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ కొన్ని 2014 తర్వాత మోడీ ఒక పైస్ ఇచ్చిండా ఫ్లోరోసిస్ నిర్మూలనకు మిషన్ భగీరథ కోసం 19,000 కోట్లు ఇమని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే నీతి లేని జాతి లేని బీజేపీ నీతి జాతి లేని బీజేపీ ఇచ్చిందా ఒక పైసా మేము అదే చెప్తున్నాం వాడు ఏలేదు మేము చేసినామని చెప్తాం తప్ప చేసిన పని కూడా చెప్పుకోవద్దాం మేము చేసినాం కాబట్టి బరాబర్ చెప్తాం శివన్నగూడెం రిజర్వాయర్ చర్లగూడెం రిజర్వాయర్ కడుతున్నాం చెప్తాం గండుమల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాం చెప్తాం లక్ష్మణాపురం రిజర్వాయర్ కడుతున్నాం చెప్తాం మిషన్ భగీరథ పూర్తి చేసినాం చెప్తాం రైతు బంధు ఇచ్చినాం చెప్తాం ఒక్క మాట బ్రదర్ మునుగోడులో ఉన్నది 2,40,000 ఓటర్లు అక్కడ లబ్ధిదారులు ఎంతమంది తెలుసా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 2,38,915 దట్ ఈస్ కేసీఆర్ గవర్నమెంట్ గవర్నెన్స్ టు 99.15% సంక్షేమం అభివృద్ధి ఇది కాదంటారా మొత్తం సాధికారంగా శ్వేతపత్రం ప్రచురిస్తాం కాదనే దమ్మున నేనేమంటున్నానంటే మేమేమో ఇన్ని చేసినాం అడుగుతున్నాం ఓటు నువ్వేం చేసినావు ఒక్క పని చెప్పి అడుగు ఓటు నేను ఫలానా పని చేసిన మునుగోడులో చెప్పు చాతనైతే చెప్పు అడుగు పాజిటివ్ ఎజెండా మీద ఓటు అడుగు మేము ఒక్క పని చేస్తే నువ్వు 2 చేస్తా అని చెప్పు కానీ చిల్లర మల్లర మాటలు తెల్లారులేస్తే కారు కూతలు పిచ్చి కూతలు వ్యాక్సిన్ కనిపెట్టినాం ఇంకేదో చేసినాం ఇక్కడ పిచ్చి మాటలు కాకుండా ఏదైనా అర్థవంతమైన అస మంచి మాటలు చెప్తే హేతుబద్ధమైన మాటలు చెప్తే మాట్లాడు థ్యాంక్ యూ ఎందుకంటే